దేశమంతా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతుండగా జనగామ జిల్లాలో మాత్రం ఏ ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ జెండా వందనానికి డుమ్మ కొట్టారు. పిల్లలంతా దేశభక్తి పండుగను జరుపుకోవాలని ఎదురు చూస్తుండగా కొడకంట్ల మండలం బోడోనికుంట తండా ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టరు అసలు జెండా పండగకే దూరంగా ఉన్నారు. దీనిపై స్థానికులు గ్రామస్తులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జెండా అంటే నేను లేను సార్, రాలేదు. అంగన్వాడీ మీడియం పెట్టినా, మా చెల్లెకు కొంచెం డెలివరీ అయి ఉండే, సీరియస్ అయి ఉండే. నిన్న రెయిన్బో హాస్పిటల్ తీసుకొచ్చినా, మళ్ళీ తను కోవిడ్ పేషెంట్ అనమాట. ఇప్పుడు కోవిడ్ పేషెంట్ నేను వస్తే బాగుండదు కదా సార్ అక్కడ. నువ్వు కోవిడ్? చెల్లె. ఇక నేను తనతోనే ఉన్నా కదా పేషెంట్ తోని. అయితే వస్తే మళ్ళీ ఇన్ఫెక్షన్ ఉంది, సీరియస్ అయ్యి హాస్పిటల్ జాయిన్ చేయించి ఇక నిన్న తిరుగుతూ ఉంటే నిన్న అంగన్వాడీ మేడం చెప్పాను అనమాట, మేడం గిట్ల నాకు కొంచెం చెల్లెకి సీరియస్ ఉన్నది, కోవిడ్ పేషెంట్, కొంచెం మీరు ఎగిరేయండి మేడం అని చెప్పారు. అయితే ఆల్రెడీ మన గద్దెలోనే పెట్టారు ఇవాళ. అయితే ఇక్కడికి వచ్చినాక నేను సర్పంచ్ గారు ఫోన్ చేస్తే చెప్పాను, ఇట్లా చెల్లెకి సీరియస్ ఉంది సార్, ఇక నేను ఉన్నది ఒక అన్నయ్య అని, తన ఆల్రెడీ కోవిడ్ పేషెంట్ ఇన్ఫెక్షన్, సో ఇక నేను హాస్పిటల్కి వచ్చినాక రెయిన్బోలో జాయిన్ చేసి కొంచెం ఏమనుకోకండి అని చెప్పాను. అయితే అక్కడ గద్దెలు ఉన్న దాన్ని తీసేసి పెట్టి ఎగిరేసారు ఆల్రెడీ యాక్చువల్లీ మన దగ్గర. కాకపోతే ఏంటంటే గద్దె నుంచి తీసి పక్క దాంట్లో పెట్టారనమాట. అంటే గద్దె నుంచి అంటే ఇప్పుడు మన స్కూల్ గద్దె ఉంటది కదా సార్, దాని నుంచి తీసి పక్క దాంట్లో పెట్టి ఎగిరేసారు. జెండా ఉందా ఇప్పుడు? ఆ జెండా ఎగిరేసారు, ఉన్నది. ఇప్పుడు జెండా లేదటగా. ఎందుకు ఎగిరేలే సార్? ఎగిరేసారు జెండా. కరెక్ట్. నా ప్రూఫ్ నేను ఆడికి వెళ్తున్నా ఇప్పుడు. ఏంటంటే ఆల్రెడీ స్కూలింగ్ రావడానికి అందరు మా యూనియన్ నాకు ఫోన్ చేస్తే నేను ఏమన్నా అంటే ఒక పావు గంట నేను అక్కడికి వెళ్తున్నా, చూసి మాట్లాడదాం అని చెప్పిన. ఓకే సార్. పరిస్థితి ఏంటంటే జెండా ఉందాడా ఇప్పుడు? ఒక్కసారి ఆ అంగన్వాడి మేడానికి ఫోన్ చేసి మీకు చెప్తాను నేను. ఇప్పుడు ఉందండి కదా, అక్కడ లేదు జెండా. ఆ ఎగరేసిన అనేది చెప్పింది సార్ నాకు. మీ ఎంఈఓ గారు కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటాడు. ఎంఈఓ గారు సార్ కాంప్లెక్స్ హెచ్ఎం కి చెప్పాను యాక్చువల్లీ. కాంప్లెక్స్ హెచ్ఎం కూడా చెప్పలేదట. పొద్దున ఫోన్ చేసిన సార్. ఎన్ని గంటలు చేశారు? నేను 9:30 అనుకుంటా. 9:30 చేశారు అంటే మీరు కాంప్లైంట్ ఇచ్చారు చేశారు అన్నట్టు. కంప్లైంట్ ఇవ్వలేదు సార్, అంటే యాక్చువల్ నేను హాస్పిటల్లో ఉండి కొంచెం సీరియస్ ఉండే, ఇక నేను అటు ఇటు తిరుగుతూ ఉన్నా. అయితే నాకు మన ఆంధ్ర ప్రభ శేఖర్ సార్ ఉన్నారు కదా, శేఖర్ సార్ ఫోన్ చేస్తే నేను ఆ రిపోర్ట్ కూడా పెట్టాను ఆల్రెడీ సార్, కోవిడ్ ఉన్నది, ప్రాబ్లం ఉంది, అందుకే నేను రాలేకపోయినా, మేడం చెప్పిన ఎగిరేయమని చెప్పా. అంటే ఇట్లా కంప్లైంట్ వచ్చింది సార్ అంటే కావాల్సింటే మీకు ఆ రిపోర్ట్ పెడతాను సార్ కూడా పెట్టా. ఓకే సార్, ఎవరన్నా ఫోన్ చేస్తే ఓకే నాకు చెప్పారు కదా, ఇంకెవరైనా ఫోన్ చేస్తే చెప్పండి అని చెప్పారు. తనకు పెట్టా ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చా. ఇప్పుడు మీకు కాంప్లెక్స్ హెచ్ఎంకు చెప్పారా చెప్పలేదా? చెప్పిన సార్, 9:30 9:30 కాంప్లెక్స్ హెచ్ఎంకు చెప్పారు. మీ వీడియో చెప్పారు. మీ కాల్ అయితే లిస్ట్ ఉందిగా. ఉంది. రైట్. ఎంఈఓకి ఏం చెప్పలే? ఎంఈఓ చెప్పలేదు సార్, యాక్చువల్లీ అథారిటీ మాది కాంప్లెక్స్ హెచ్ఎం, కాంప్లెక్స్ హెచ్ఎం టు ఎంఈఓ. హెచ్ఎం ఏమన్నా నేను ఎగిరే అడిగినా? అడిగండి సార్. అయితే ఎవరన్నా ఉన్నారా అంటే అంగన్వాడీ మేడం ఉందని చెప్పా. ఆల్రెడీ పెట్టారు సార్, ఎగిరేస్తున్నారని కూడా చెప్పా. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సార్కి. ఇప్పుడు ఎగిరేసిరా జెండా ఎగిరేయలేదా ఒకటే కారణం, మనం ఎందుకంటే మనం స్కూలింగ్ పెట్టాల్సి వస్తుంది, అందరూ అదే అడుగుతారు. అవునా? ఒక్క నిమిషం సార్, మీకు ఆమె ఎగిరేసిన అని చెప్పింది, మీకు ఎంబటే మళ్ళీ నేను కాల్ చేసి చెప్తాను మీకు. చేయండి, ఆమె నెంబర్ కూడా ఒకసారి మెసేజ్ చేయండి ఆమెతో. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.